जेंडी पक् वीधि कर्र वेकोचि मन इंट मु जेंडा वेदा मुग्गल जेंडाकर बोंगरा उड़ता पुरीकसल वेयरे पक्की वाल मुग्गल चूड़ अंतरक्षण उन्यो नी मुग्गल टमाटो पड़ दोसकायू चपं गोंगूर पचड़ी नी बंद मनु मशा सारी पड़क की ना ओ लारी मुग्ग पंपा मुग्ग को आस्ती नुग्गता दर गोल कटनी जानक मन राजा बागा पोड़िगिदिगाडे मूड़ नेलल कृतम चूसानु इंतेत्तुलेडु अवुनु मय्य गारु वयस कदू राजा मी मर्दिला उंडडम्मा एवरन्ना चूस्ते कोडुकु अनुकुंटारु लक्षणंगा उंटाडु चक्कगानु ఇగో మా పిల్లలు ఉన్నారు కోతుల్లై మరేనమ్మా నా పిల్లలకి వాళ్ళ నాన్నగారి పోలికలే వచ్చాయి అంటే నేను ఆ మాట అనేమంటారా వద్దు అక్కడతో ఆపే అన్నచాలు ముగ్గు డబ్బాల మొహం నువ్వును అత్తయ్య పిల్లలకు తలంటు పోసారా ఇదిగో ఇప్పుడు పోస్తానమ్మా అమ్మో తలంటే రాజా లక్ష్మి పక్క పక్క నిలబడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు ఆ వైసలడి బావగారు లక్ష్మి మావాడి పక్క నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది ఇదమ్మా జరుగు ఆ చూడండి అయితే ఒక మంచి ముహూర్తం చూడు మావగారు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్క చెల్లెలు ఇద్దరు తోడుకోళ్ళు అవుతారు ఒక ఇంట్లో హాయిగా ఉంటారు ఏమే లక్ష్మి రాజా బావని పెళ్లి చేసుకుంటావా షీ నర్మై పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది ఏమన్నా చేసుకుంటావా చీపురకట్లా ఉన్నావు నిన్ను చేస్తాను పో ना तल्ले आ माट ननगलिगावु नेनु अनलेकपोयानम्मा निधि నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేయదార్చుకుంటే మా ఊరికి అరిష్టం చుట్టుకుంటుంది బావగారు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విగ్రహాలను కదిలించడం మహాపాపం అటు చూడండి పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి ఇప్పుడు వాడిని ఇక్కడి నుంచి పెకిలించి మీ ఊరికి తీసుకెళ్ళడం పద్ధతి కాదు ఆరల పద్మరాజు అంటే గారు రేయ్ రండి వాడి తీసుకు పోండి ముందుకు వేసారా ఊరుకో మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా తప్పకండి చిలుకు చిలుకు గాలి వలయేట్టుగా ఉంది పెళ్ళి ఆపండి మధ్యలో తలదూర్చానంటే నా తలపోతుంది నీకే ఆ
కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు ఓ వంశం మీద తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్ని రాజాలోను తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్ని హరిలోను బలంగా నాటుకుపోయాయి ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు కేసు నడిచింది అతనికి శిక్ష పడింది ఆ విగ్రహాలు మాకు చెందాలంటే మాకు చెందాలని రాఘవాపురం రామాపురం ప్రజలు కోర్టుకి ఎక్కారు ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పుకి రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయగర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఊళ్ళో ఉండలేరనిపిస్తుంది బావగారు ఉండలేము అలాగని ఎక్కడికి వెళ్ళగలని చెప్పు నాకు భేషైన ఆలోచన దొరుకుతుంది బావగారు రేపో మర్నాడో మన పిల్లల్ని పట్టం పంపించి చదివించుకోవాలి కదా వాళ్ళిక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి అంచేత మీరు మన సుబ్బరామయ్య పిల్లల్ని అలాగే మానవసుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు చదువుతాయి ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది అవునమ్మా నేను విన్నానా మాట సుబ్రహ్మయ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్ద ఆయన పట్నం వెళ్ళిపోతాట తాను అక్కడ ఉండి వాళ్ళని చదివిస్తాట నీకు తెలీదా ఆ విషయం ఎలా తెలుస్తుంది అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య అంతలా గుండెలేని మనిషి కన్న తిండ్రా కసాయివాడు గాని ఇదిగో మీరందరూ కలిసి మా వదిన నేర్పిస్తున్నారు ఇంకా అట్టుబడి తింటూ కూర్చుంటారే పండుగ నుంచి పండి నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది వాళ్ళందరూ వెళ్ళిపోని నేను నీ దగ్గరే ఉంటాను వదినా నేను నిన్ను వదిలి ఎక్కడికే వెళ్ళను పొలంలో అమ్మవారు వెలిసిందా అవును బావగారు అలనాడు జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే ఏ విధంగా అయితే నాగల గురుకు తెలిసి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఇంత సీతమ్మ విగ్రహం బయటపడింది ఈ శుభవార్త నాకు చెప్పాలని పట్టం పరిగెత్తుకొచ్చాను ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య దీపారాధన నిత్య నైవేద్యం ఏర్పాటు చేయించున్నారాయన అంతటితో ఊరుకుంటానా సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని అందువల్ల రాముల విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవాపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతా సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి ఖర్చు ఎంతైనా సరే ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఖర్చుల విషయం మీరు వదిలేయండి సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది ప్రస్తుతానికి ఖర్చులకో వేయిపిస్తే ఖర్చులకి మేము వెనకాడం లాయర్ గారు ఇదిగో ఎన్ని కోట్లైనా తిరుగుతాం ఎన్ని వేలైనా భరిస్తాం ఆ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి మా ఊళ్ళో మేము ఘనంగా గుడిగట్టుకోవాలి అదండి మా కోరిక ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరీ వాదించే పూచి నాది ఆ విషయం మీరు మర్చిపోండి వస్తాను అలాగే వచ్చారు లాయర్ అయ్యా లాయర్ గారు ఇన్నేళ్ళు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది ఇది కూడా పుచ్చుకోండి థ్యాంక్ యూ అయ్యా 14 ఏళ్ళు మమ్మల్ని ఇలా కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు ఇంకా ఎంతకాలం పడుతుంది చెప్పండి కేసు బాగా కాంప్లికేటెడ్ కదండి కాస్త టైం పడుతుంది మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం ఊరుకుంటామా ఏం ఊరుకోవడమో ఏమిటోనండి కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసలాళ్ళు అయిపోయాం మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు నీకెంతో సంబరం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను అన్నయ్య నువ్వు రేపే విడుదల చేస్తున్నారు ఆయన మంచి ప్రవర్తన ఆఫీసర్ను మెచ్చుకుని ఏడాది శిక్ష తగ్గించారట పట్నంలో ఆ వార్త తెలియగానే నీకు చెప్పడానికి యాగమేఘాల మీద వచ్చేసాను రేపు ప్రొద్దుటే మనం పట్నం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వానించాలి వదిన ఎంట్రీ వన్ రిలీజ్
అన్నయ్య తమ్ముడు బావనోట్ల ఆ రాన్నయ్య ఇవన్నీ ఇక్కడ ఎందుకు జరిగింది ఇంటికి వెళ్ళా చూసుకోవచ్చుగా ఏమంటానండి నా చేదస్తో నాది ఎరా బావనావా ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు నీకు ఉత్తరాలు రాస్తనేమన్నాను కదరంగ ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది సరే నీ వచ్చాగా ఏదోడు ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను ఈ విషయాలన్నీ ఇక్కడ ఎందుకండి రండి రానయ్య ఎరా నీ చదువు ఎలా సాగుతుంది ఫైనల్ ఇయర్లోకి వచ్చానన్నయ్య ఇప్పుడు మాకు సెలవులు రేపే కాలేజ్ రీఓపెనింగ్ क्रमशिक्षण की प्राण अर्पचे मन नमस्कार रंडेया మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలపడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను కూర్చోండి కూర్చోండి ఆ ఏమంటు చెబుతున్నాను క్రమశిక్షణ ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి సన్మానం చేద్దామని నేనేం చేశాను లాస్ట్ వర్కింగ్ డే నడమా హర్ నేదో అన్నమాట లాస్ట్ వర్కింగ్ డే నా నేను కాలేజీకి రాలేదు ఆ రోజు కాకపోతే ఆ ముందర ఎప్పుడు ప్యాంట్ షర్ట్ కోపల కోప నా గురించి మన వాడిని ఆ రాస్కల్ చల్లరి పెడుతున్నారా అవునరా పదరా వాడి పని పడదాం పదరా రా వద్దురా రాజా వస్తున్నా లేడని వీడు బెర్రబిగిపోతున్నారు తెలియలేదా నాయనా నీకు राजा कम ऑन राजा राजा कम ऑन చూసావా మన ప్రసాద్ గారిని హరిమూట వాళ్ళు నానాలు పెడుతున్నారు పద ఐడియాస్ మీద పడదాం ఆగుమారుతి వాళ్ళు మన వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ చేత ఆపని చేయించండి వెళ్ళండి నేనున్నాను ఇక్కడ కొట్టదు ఇక్కడ నోరెత్తితే ఊరుకోడు నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద బలాబలాలు తెలుసుకుందాం మీరు ఒకసారి బయటికి రావాలి సార్ ఎందుకు మాస్టారు బయట కొందరు స్టూడెంట్స్ నానాలని చేస్తున్నారు చూడండి మాస్టారు మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజా ముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్ మీరు వెంటనే రాజాని సస్పెండ్ చేయాలి ఏమిటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా ఎందుకయ్యా పచ్చబద్దాలు ఆడతావు నేనంతా చూస్తూనే ఉన్నాను కదా మీ వాళ్లే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు అవన్నీ మీకు అనవసరం నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారిని చెప్పండి సార్ రాజాని సస్పెండ్ చేస్తానా లేదా నేను మాస్టర్ తోటే ఏగే వేస్తున్నానయ్యా అంటే మా మాట వినరనమాట సరే ప్రిన్సిపాల్ కి నిరసనగా అసమర్థపు ప్రిన్సిపాల్ అసమర్థపు ప్రిన్సిపాల్ వాళ్ళంతా రెచ్చిపోయి మన వాడిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది ఇదంతా నీ వల్లే గురు నువ్వు అనుంటే వాళ్ళంతా తేల్చేవాళ్ళం ఏం చేసేవాళ్ళరా వాళ్ళతో కొట్లాటకు దిగేవాళ్ళు వాళ్ళు ఫైట్ మొదలెట్టే వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్లా అడ్డు ఆపు లేకుండా ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు అంతేనా అది ఎక్కడ కాలేజీలో కాలేజీ నువ్వు గౌరవిస్తావు సరే అప్పుడే స్ట్రైక్ అది రేపు జరగదు జరగనివ్వను అది ఎవడి వల్ల కాదు ప్లీజ్ క్లాసులోకి వెళ్ళకండి గో బ్యాక్ కాలేజీలో రౌడీజం నశించాలంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్ మీకే చెప్పేది వెళ్ళిపోండి వెళ్ళండి మీకే చెప్పేది వెళ్ళకండి మీరు ఒక్కొక్కరు ఎంతో ఖర్చుతో ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ అర్థం లేని సైకిల్తో వర్కింగ్ డేస్ని వృధా చేసుకోవడానికి కాదు పెద్దవాళ్ళు ఎంత కష్టపడి కడుపు కట్టుకొని ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనల్ని కాలేజీకి పంపిస్తున్నారు
మనం బాగా చదివి వాళ్ళని ఉద్ధరించాలని ఎంతగా ఉపలాడపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఒక్క వ్యక్తి ఇష్టాయిష్టాల మీద మన చదువులు మన పెద్దల ఆశలు ఆధారపడున్నాయా రండి రండి నాతో రండి ప్లీజ్ పదరాజా క్లాసులోకి ఇక్కడే నిలబడడం ఏంటి కలవలో ఏ ఊళ్ళో ఏం చేసావు అందరు నిలబడ్డానికి పదం క్లాసులోకి